హాయ్ హలో, వెల్కమ్ టు మీల్ మాస్టర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మైసూర్ బోండా. దీన్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా దీనికోసం మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండిని వేసుకుందాము. అలాగే ఒక కప్పు పెరుగు. పెరుగు పుల్లగా ఉంటే బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ చక్కెర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి 2, సన్నగా తరిగిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, సన్నగా తరిగిన అల్లము 1/2 టీ స్పూను, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని వేసుకోండి. నేను ఒక కప్పు మైదాపిండికి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని, మనకి టైం ఉందనుకుంటే 3-4 అవర్స్ నానబెట్టుకుంటే బోండ అనేది చాలా బాగా వస్తుంది. టైం లేదంటే 1 అవర్ అయినా కంపల్సరీ నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మనము మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని తడుపుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము అన్నింటిని కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి బోండాలు ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మైసూర్ బోండా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.